ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని జియో ట్యూన్ సీక్రెట్ ట్రిక్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ పేరుతో మీ యొక్క కాలర్ ట్యూన్ని మీరు చాలా ఈజీగా సెటనెట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా అన్నమాట. అదిలా కూడా నేను ముందు ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ అనేది చేయట్లేదు, మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అనేది చేయండి, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక. ఫ్రెండ్స్, మీరు జియో ట్యూన్స్ని మీ యొక్క కాలర్ ట్యూన్గా సెట్ చేసుకోవాలనుకుంటే దీనికోసం మీరు ఎలాంటి అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఒక ట్యూటోరియల్ రాసి పెట్టాను, ఒక లింక్ ఉంటుంది, దాని పైన క్లిక్ చేసినట్టయితే మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు అన్న స్టెప్ బై స్టెప్ ఏ విధంగా సెండ్ చేయాలి ఏం కథ అనేది. అది చూడండి, దీనికోసం మీరు ఏం చేయాలి అంటే మీ పేరుతో కాలర్ ట్యూన్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క మెసేజ్ ఉంటుంది కదా, ఆ మెసేజ్ని ఓపెన్ అనేది చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ మెసేజ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేయాలంటే ఒక ఫ్యాన్సీ నంబర్ ని టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట, అది 56789. ఈ నంబర్ కి మీరు ఏమని సెండ్ చేయాలి అంటే మీ యొక్క పేరు లేదనుకుంటే నేను సెండ్ అనేది చేస్తాను చూడండి, ఆల్బమ్ నేమ్ ట్యూన్ అని రాసి మీరు 56789 నంబర్కి మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. నేను చేస్తున్నాను చూడండి, సెండ్ చేసిన ఆన్ ది స్పాట్లో మీకు కింద మనకు ఫస్ట్ లెటర్ నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఆనంద్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది, ఆనంద్ కావచ్చు, అదేవిధంగా యాషిస్ కావచ్చు, అజయ్ కావచ్చు, ఆల్పేష్ కావచ్చు, అమిత్ కావచ్చు, అనిల్ కావచ్చు, అంకిత్ కావచ్చు, అరవింద్ కావచ్చు, అశోక్ కావచ్చు, ఈ విధంగా రకరకాల పేర్లు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. దీంతో పాటుగా మీ పేరు ఇన్ కేస్ దీంట్లో లేనట్లయితే కింద మీకు మోర్ అనే ఆప్షన్ మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా కూడా రాకపోతే మీకు ఇంకొక మెథడ్ అనేది చూపిస్తాను, దాని తర్వాత మీకు ఏ విధంగా సెట్ చేయాలో చూపిస్తాను చూడండి. సింపుల్గా మీరు మోర్ అని టైప్ చేయగానే మళ్ళీ మనకు ఇంకా బి లెటర్స్తో స్టార్ట్ కావడం జరుగుతుంది, ఈ విధంగా ఏ టు జెడ్ లెటర్స్ మనకు కంప్లీట్గా రావడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీ పేరు ఏదైనా దీంట్లో వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్ పర్పస్ దీంట్లో 12th నెంబర్ వచ్చేసి భరత్ అని ఉంది, ఇన్ కేస్ ఇలా వచ్చింది అనుకోండి, మీ ఇక్కడ భరత్ అనే పేరు మనకు 12లో ఉంది కాబట్టి ఈ విధంగా 12 డిజిట్ పైన మీరు ట్యాప్ 12 నెంబర్ కాబట్టి 12 ట్యాప్ చేసి మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సెండ్ చేసిన తర్వాత మనం నంబర్కి మీరు ఆల్ కాలర్ ట్యూన్కి సెట్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ 1 అని ట్యాప్ చేసి మళ్ళీ సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సెండ్ చేసిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ గురించి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు సెట్ చేయాలి అనుకుంటే వై అని టైప్ చేయమంటుంది, ఇక్కడ వై అని టైప్ చేసి మనం సెండ్ చేసిన ఆన్ ది స్పాట్ లో మన యొక్క జియో కాలర్ ట్యూన్ గా సెట్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు సింపుల్ గా ఇప్పుడు చూడండి, నేను వై అని టైప్ చేయడం జరిగింది, ఆటోమేటిక్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది. నేను బ్యాక్ అనేది వస్తాను, బ్యాక్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మనము ఒక 5 మినిట్స్ పాటు మనం వెయిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, డియర్ కస్టమర్ యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ యాక్టివేషన్ అని ఇక్కడ జియో ట్యూన్ ఒక మనకు ఛార్జెస్ చూసుకున్నట్లయితే 0గా రావడం జరిగింది, పైగా ఆ కాలర్ ట్యూన్ మనకు సెట్ అనేది కావడం జరిగింది అనమాట. ఇన్ కేస్ ఇలా కూడా రాకపోతే ఎలా అని మీరు అడగచ్చు, దీనికోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా మీ పేరుని ఎంటర్ చేయండి, సేమ్ టు సేమ్ నంబర్ 56789 నంబర్కి మీ యొక్క పేరుని టైప్ చేసి మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నా పేరు గణేష్ కాబట్టి నేను ఇక్కడ గణేష్ అని సెండ్ అనేది చేస్తున్నాను చూడండి. గణేష్ అని సెండ్ చేసినట్లయితే నా పేరుకు సంబంధించిన ఎన్నైతే కాలర్ ట్యూన్స్ ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా నాకు ఇక్కడనే రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, గణేష్, గణేష్ దేవ, గణేష్ బావ, అదేవిధంగా జై గణేష్, జై గణేష్, ఈ విధంగా ఎన్నో రకాల కాలర్ ట్యూన్స్ ఉంటాయి మనకు. ఈ విధంగా ఎగ్జాంపుల్ పర్పస్ మీ పేరు రమేష్ అనుకోండి, మీరు సింపుల్గా రమేష్ అని టైప్ చేసి సింపుల్గా సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సెండ్ చేసిన ఆన్ ది స్పాట్లో రమేష్ పేరు మీద ఉన్నటువంటి ఆల్ కాలర్ ట్యూన్స్ మనకు ఇక్కడనే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ లేనట్లయితే లేదని మనకు ఆటోమేటిక్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ ట్రిక్తో ప్రతి ఒక్కరికి మీ పేరుతోనే జియో కాలర్ ట్యూన్ అయితే సెట్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో నేను ఈ దీనికోసం మీరు అప్లికేషన్స్ ఎలాంటివి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీకు కరెక్ట్ ప్రాసెస్ అర్థం కాకపోతే ఏ విధంగా సెండ్ చేయాలి ఏం కథ అనేది ఫస్ట్ లింక్ పైన
ట్యాప్ చేసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీగా మొత్తం మీరు చదువుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియోని వస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లతో జియో కాలర్ ట్యూన్ సెట్ అనేది చేసుకుంటారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.